సో రేపటి అసెంబ్లీకి సంబంధించి అధికార పక్షం ప్రభుత్వం ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది, కార్యాచరణను గోప్యంగా ఉంచుతోంది, అంటే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మీనాథ్, చాలా గోప్యంగా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది వ్యవహారం అంతా కూడా. కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలకు తప్పించి ఈవెన్ వైసీపీ వాళ్ళలో చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. అనధికారికంగా ఏం జరుగుతోంది, ఎట్లాంటి సమాచారం అందుతోంది, ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది రేపటి అసెంబ్లీలో ప్రభుత్వం? ప్రధానంగా రేపటి కేబినెట్ అసెంబ్లీ సమావేశాలు ఇటు ప్రభుత్వానికి అత్యంత కీలకమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా గత 30 రోజులుగా రాజధాని వికేంద్రీకరణ, అమరావతి తాలింపు అంశాలపై ఈ ప్రాంతంలో ఆందోళన నెలకొన్న నేపథ్యంతో పాటు ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళన చేపడుతున్న నేపథ్యం, వీటన్నిటిని మించి రేపు ఈ సభలో బిల్లులను ఎలా ప్రవేశపెట్టాలి, కేబినెట్ లో ఏ అంశాలను చర్చించాలన్న విషయం పైన కూడా చాలా గోప్యంగా వ్యవహరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా ప్రతిపక్షం ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా ఇటు న్యాయపరమైనవి కావచ్చు, సాంకేతికపరమైన అంశాలలో ఎటువంటి జోక్యం చేసుకోవడం ద్వారా బిల్లు వీగిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగిపోయేందుకు వీలుగా ఎలాంటి గోప్యత పాటించాలనే అంశంపైనే ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టి సారి కేంద్రీకరించిన పరిస్థితి. ప్రధానంగా ఈ ముఖ్యమైన సీనియర్ మంత్రులతో చర్చించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీని కేబినెట్ నోటుకు సంబంధించి కూడా అంశాలను చాలా రహస్యంగా నోట్ ఫైల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే అసెంబ్లీలో ఏ ఏ బిల్లును ప్రవేశపెట్టాలన్న విషయం మాకు సాధారణంగా అసెంబ్లీ సమావేశాల ముందు అందరి సభ్యులకు అందజేస్తారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇలాంటి సమాచారం అందటం లేదు. ఎందుకంటే ఈ కేబినెట్ రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేంత వరకు ఈ కేబినెట్ లోని నోట్ ఫైల్ అంశాలను గోప్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ఎలాంటి లీగాలిటీస్ కు తావు ఇవ్వకుండా ప్రభుత్వం ముందుకెళ్లాలని యోచిస్తుంది. ఇదన్నిటికీ కారణం రాష్ట్ర అమరావతి తరలింపు అంశాన్ని ప్రతిపక్ష టీడీపీ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ గత 5 ఏళ్ల కాలంలో అమరావతి రాజధాని ఏర్పాటు కోసం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేసిన కసరత్తు, ఆ నేపథ్యంలో భూముల వ్యవహారం, ఈ వ్యవహారాలన్నింటి బయటకు వస్తాయన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉన్న పరిస్థితి, అలాగే కొంతమంది కీలక నేతలకు ఆయా ప్రాంతాల్లో భూములు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇటు ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ విషయాన్ని లోకాయుక్తకు అప్పగించే విషయంలో కూడా రేపు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే 3 రాజధానుల వికేంద్రీకరణ అంశానికి సంబంధించి రాష్ట్ర సమతుల్య సమగ్రాభివృద్ధి అన్న అంశం పేరుతో కూడా మరో నోట్ ఫైల్ ను తయారు చేస్తుంది. ఇందులో కూడా కేబినెట్ చర్చించి అసెంబ్లీలో కూడా ఈ విషయం పైన మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పూర్తి స్థాయిలో నోట్ ఫైల్ అంశాలు బయటకు రాకున్నా కూడా చూచాయిగా కొన్ని సిఆర్డీఏ చట్టానికి సంబంధించి రద్దుకు సంబంధించిన అంశమా, లేకపోతే ఉపశమన అంశమా, మనీ బిల్లుగా తీసుకొస్తారా, సాధారణ బిల్లుగా తీసుకొస్తారా అనే అంశాలు పూర్తి స్థాయిలో బహిర్గతం కాని పరిస్థితి. ముఖ్యమైన 2-3 మంత్రులకు తప్ప మినహా ఎవరికి ఈ అంశాలపై స్పష్టత లేదు. ఈ విషయంలో మంత్రులు కూడా కొద్దిగా సందిగ్ధతలోనవుతున్నారని చెప్పవచ్చు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకే కాకుండా మంత్రులకు కూడా కేబినెట్ లో ఎలాంటి నోట్స్ ఉంటాయి, ఎలాంటి అజెండా ఉంటుందని ఇప్పటి వరకు స్పష్టత లేని పరిస్థితి. ఇవన్నిటిని పరిశీలిస్తే రేపు కేబినెట్ లో తయారే అజెండాకు సంబంధించి కావచ్చు, అసెంబ్లీకి సంబంధించిన అంశాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నెట్టుకొచ్చే విధంగా, అంటే నెగ్గుకొచ్చే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపైనే దృష్టి సారించిన నేపథ్యంలో వాటికి గోప్యత పాటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నోట్ ఫైల్ సంబంధించిన అంశాలు రహస్యంగా చకచక జరిగిపోతున్నట్టు తెలుస్తుంది. రేపు ఉదయం కల్లా నోట్ ఫైల్స్ అన్ని తయారు చేసి కేబినెట్ సమావేశానికంతా బహిర్గతపరిచే అవకాశం ఉంది. ఈ అన్ని అంశాలతో పాటు ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, రాజధాని ప్రాంత ప్రజలు కావచ్చు తీవ్రమైన ఆందోళన చేస్తున్న పరిస్థితి, అలాగే జేఏసీ రేపు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు జరగకుండా, అలాగే శాంతిపతికు విఘాతం కలగకుండా, అలాగే ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు నిరసనలు తీవ్రం కాకుండా పోలీసుల వైపు నుంచి హోంశాఖ నుంచి కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి రేపు ఆయా పరిసర ప్రాంతాల్లో ఎలాంటి
జాగ్రత్త తీసుకోవాలనే అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. మొత్తం వ్యవహారం అంతా తమ చేతుల్లోకి తీసుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావులు కదుతున్నారు. దీనికి తోడు ఇవాళ జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యేలు కొంతమంది గైరహాజరు కావడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా ధీమా వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కోస్తా ప్రాంతానికి, ముఖ్యంగా వైజాగ్ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వికేంద్రీకరణ అంశంపై అనుకూలంగా ఉన్న నేపథ్యంలో పార్టీ లైన్ దాటుతారా లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారన్న అంశాలను ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ఉత్కంఠ నెలకొనింది. అయితే ఈ ఉత్కంఠ కొనసాగుతున్న కొద్దీ, గంటగా గడుస్తున్న కొద్దీ ఉత్కంఠ మరింతగా పెరుగుతుంది. రేపు ఉదయం వరకు ఈ టెన్షన్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. చక్రి ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు ఎమ్మెల్సీలు భారీ స్థాయిలో గైర్హాజరయ్యారు టీడీఎల్పీ మీటింగ్కి. ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే వారు అక్కడ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి వాళ్ళు తీర్మానం కూడా చేసినటువంటి పరిస్థితి, దాంతో గైర్హాజరయ్యాని అనుకోవచ్చు. కానీ ఎమ్మెల్సీలు గైర్హాజరవడాన్ని ఎట్లా చూస్తోంది అధికార పక్షం వైసీపీ? ఇక్కడ ప్రధానంగా ఈ ఎమ్మెల్సీల గైర్హాజరే ప్రభుత్వానికి మరింత ధీమాన్ని కలుగజేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో 151 సభ్యులతో పాటు మరో 2 సభ్యులు మద్దతు ఉన్న నేపథ్యంలో భారీ బలమైన మెజారిటీ ఉన్న పరిస్థితి. అయితే ఇదే పరిస్థితిలో అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత శాసన మండలికి వెళ్లాల్సిన నేపథ్యంలో శాసన మండలిలో 33 మంది సభ్యుల బలం ఉన్న తెలుగుదేశం పార్టీకే ఎక్కువ పైచే ఉన్న నేపథ్యంలో అక్కడ బిల్లు అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడే ఉన్న 12 మంది టీడీపీ ఎమ్మెల్సీలు ఇవాళ టీడీఎల్పీ సమావేశానికి గైర్హాజరు కావడం ఇప్పుడు ఆసక్తికర పరిణామం. ఈ పొలిటికల్ సర్కిల్లో కూడా ఇదే హాట్ టాపిక్ నడుస్తుంది. ఎందుకంటే గతంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాల, ఇంగ్లీష్ మీడియం బోధనకు సంబంధించిన అంశంలో కూడా మండలి ఆ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఫీలర్ కావచ్చు, ఒక నిర్ణయం కావచ్చు, త్వరలోనే మండలిని రద్దు చేయబోతున్నారు, సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోబోతారు, మండలి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యం, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో మండలిని రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తుంది. అలాగే విధానపరమైన ముఖ్యమైన బిల్లులను మండలి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో తమ బలం ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ మండలిలో ఆ బిల్లులు ఆగిపోతున్న పరిస్థితి కారణంగా అభివృద్ధి ఆగిపోతుంది, సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయనే ఆలోచన అప్పట్లో కలిగింది. అదే అంశం మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది తాజాగా. ఈ సిఆర్డీఏ రద్దుకు సంబంధించిన అంశం అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత మండలిలో ప్రతిపక్షం అడ్డుకుంటే దీన్ని ఏం చేయాలి, ఈ పరిణామాలన్నీ పరిశీలించి మండలి రద్దు చేసే ఆలోచన ప్రభుత్వంలో మళ్ళీ రేకెత్తించే విధంగా జరుగుతున్న పరిణామాలతో కొంతమంది ఎమ్మెల్సీలు వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. మండలి రద్దు అవుతే అసలు తెలుగుదేశం పార్టీ భారీగా నష్టపోయే పరిస్థితి. ఎందుకంటే మెజారిటీ 58 మంది సభ్యుల్లో దాదాపు 33 మంది సభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారి నేపథ్యంలో మండలి నుంచి ఎదురవుతున్న ప్రమాదాలను అంతిమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ఆందోళన కూడా ఇటు ఈ ప్రస్తుతం రాజకీయ పార్టీలలో ప్రధాన చర్చగా మారుతుంది. చక్రి రైట్ లక్ష్మీనాథ్, మనకేమన్నా అనధికారిక సమాచారం ఉందా అంటే బయట కీలక నేతలు ఏమైనా మాట్లాడుకోవడం కానీ ఇదిగో ఈ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందని, ఈ బిల్లులు వచ్చే అవకాశం ఉందని, అంటే ఇరు పక్షాలకి ఇబ్బంది లేకుండా, అంటే టెక్నికల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా, అటు కేంద్రం నుంచి ఇబ్బంది లేకుండా, చట్టపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఇదిగో ఇట్లా వెళ్ళబోతున్నారనే అనధికారిక సమాచారం ఏమన్నా ఉందా? ఇక్కడ ప్రధానంగా సిఆర్డీఏ అంటే 3 రాజధానుల ఏర్పాటు సంబంధించి కానీ అమరావతి నుంచి సెక్రటరీ తరలింపు, ఈ వ్యవహారాలన్నీ సిఆర్డీఏ అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీతోనే ముడిపడి ఉన్నాయి. సిఆర్డీఏను రద్దు చేయడం ద్వారానే వీటన్నిటినీ అమలు చేసేందుకు అవకాశం కలుగుతుంది. అయితే అత్యంత కీలకమైన సిఆర్డీఏ బిల్లును రద్దు చేయడానికి 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి ద్రవ్య బిల్లుగా అంటే మనీ బిల్లుగా ప్రవేశపెట్టడం ద్వారా మండలిలో వారు తెలుగుదేశం పార్టీ అత్యధిక సభ్య సంఖ్యాబలం ఉన్నా కూడా వారు అడ్డుకో
లేకుండా చేసే అవకాశం ఉంటుంది. అయితే సాధారణ బిల్లుగా ప్రవేశపెడితే మండలిలో దాన్ని ఆలస్యం చేయడం, అడ్డుకోవడం మరింత ఆలస్యానికి అవకాశం వచ్చినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో అలాగే రేపు వర్కింగ్ డే కావడంతో కోర్టుకు వెళ్లేందుకు కూడా అమరావతి ప్రాంత రైతులు కావచ్చు, కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు కావచ్చు ప్రయత్నించే అవకాశం ఉంది. కోర్టుకు వెళ్తే ఈ పరిణామాలన్నీ మరీ స్టాప్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకు ఎలాంటి సాంకేతిక పరమైన న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలనేది ప్రభుత్వం ప్రధానమైన దృష్టి. ఈ నేపథ్యంలోనే ఈ నోట్ ఫైల్స్ తయారు సంబంధించి కానీ అసెంబ్లీలో బిల్లులకు సంబంధించిన అంశాలపైన కానీ పూర్తి స్థాయిలో గోప్యత రహస్యంగా వ్యవహరిస్తుందని చెప్పాలి. అయితే ఇందుకోసమే కొంతమంది ముఖ్యమైన మంత్రులు నేతలతోనే ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నారు, సాధ్యాసాధ్యాలపై ఆచితూతి వ్యవహరిస్తున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.